వీకెండ్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే టైంకి ఒక మంచి ప్లేస్ దొరికింది. ఇంకేముంది, నా అదృష్టం బాగుండో మీ కర్మ కాలో, నేను ఆ ప్లేస్కి వచ్చేసా. ఏ షిట్, నా ట్రిక్స్ రివీల్ చేస్తారేంట్రా? హాయ్ గైస్, ఇవాళ వచ్చాను చౌమహల్లా ప్యాలెస్కి ఇన్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. మార్నింగ్ రాగానే ఎర్లీ అని తెలిసింది, 10కి స్టార్ట్ అంట, సో అర్ధగంట వెయిట్ చేశా. బయట నుండి మాత్రం ప్యాలెస్ సూపర్ ఉంది భయ్య. 100 రూపీస్ పర్ పర్సన్ టికెట్ తీసుకొని 50 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఫోటోగ్రఫీ ఇచ్చి ఎంటర్ అయితే ఫస్ట్ మ్యూజియం షాప్కి వెళ్ళాం. ఇక్కడ మంచి మంచి యాంటిక్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ మీకు ఎక్కువ ధరలకు లభిస్తాయి. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అండ్ రాయల్ భయ్య, సో బార్గెన్ చేయండి కానీ మీ మైండ్లో. అది దాటి బయటికి వస్తే ప్యాలెస్ చూసి ఇది నా రియాక్షన్. ఇక్కడ టోటల్ 4 ప్యాలెసెస్ ఉన్నాయంట. ఫస్ట్ ప్యాలెస్కి ఎంటర్ అయితే సీలింగ్ మీద అందమైన జూమెన్లు కనిపించాయి. ఏమన్నా ఉన్నాయా, ఇంత అందంగా ఉన్నాయో అసలు? 1770s నుండి ఎలా మెయింటైన్ చేశారా బాబు, జస్ట్ ఆసమ్. అప్పుడు నాకు అనిపించింది మన తెలంగాణలో ఇంకా ఇలా ఎన్నో అండర్ రేటెడ్ ప్రదేశాలు ఉన్నాయి, మనమే అడ్మైర్ చేయట్లేదు అంతే. ఇక్కడ చాలా మంది పిక్స్ తీసుకుంటూ ఉంటే మనం ఆగుతామా ఇంకా తెలుసుగా, ఎవ్వరికి వినలేదు ఇంకా రెచ్చిపా అంటే పిక్స్ తీగా ఫ్రెండ్స్. అక్కడ కలిసారు ఈ అందమైన లేడీస్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్, చాలా స్వీట్గా ఉన్నారు వీళ్ళు. బ్లాగర్ని టైంకి ఏమన్నా వాళ్ళు అర్థం కాక ఇలా రిప్లై ఇచ్చారు నాకు. ఇక్కడ నుండి ముందుకెళ్తే లోపల ఆన్షియంట్ కింగ్స్కి అసఫ్జాయిల చరిత్ర అంతా వివరించి చదవడం చూడటం జరిగింది. కొన్ని విషయాలు నాకు కొంచెం ఫన్నీ కూడా అనిపించాయి. చౌమహల్లా ప్యాలెస్ అసఫ్జాయిలకి ఒక సీట్ ప్లేస్. నిజామ్స్ ఇక్కడే రాయల్ సెరమనీస్, గెస్ట్ మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. హైదరాబాద్లో నిజామ్స్ పవర్కి గుర్తు ఒకప్పుడు ఈ ప్లేస్. టోటల్ 4 ప్యాలెసెస్ ఉంటాయి. చౌమహల్లా అంటేనే 4 ప్యాలెసెస్ అంట. ఇంట్రెస్టింగ్ కదా, లోపల బ్యూటిఫుల్ కార్వింగ్స్, డిజైన్స్, బ్యూటిఫుల్ డామ్స్. ఈ డిజైన్ అంతా కాంబినేషన్ ఆఫ్ ముగల్స్ అండ్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అంట. అందుకే ఇండియాలో ఉన్న ఎన్నో రాయల్ రెసిడెన్సీస్తో పోలిస్తే ఇది చాలా యూనిక్. పై ఫ్లోర్కి వెళ్తే అక్కడ పర్షియన్ స్టైల్ క్రాకరీ అంటే కప్పులు, ప్లేట్లు, టీ టేబుల్స్ ఎక్సెట్రా కనిపించాయి. ఒకప్పుడు మొత్తం ఇండియాలో హైదరాబాద్లోనే స్టార్ట్ అయిందంట పర్షియన్ క్రాకరీ. అందుకే ఈ రోజుకి కూడా ఇక్కడ ప్యాలెస్ బయట కొన్ని షాప్స్లో మీకు పర్షియన్ క్రాకరీ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చింది ఆర్ట్ సెక్షన్ అంటే కళ. ఒక కళ కాలాన్ని తినేస్తుంది కానీ కళ మాత్రం కాలాన్ని మార్చేస్తుంది, అంత శక్తి ఉంది కళలో. ఆ కళ అంటే ఆర్ట్. ఇక్కడ ఎక్కువ కవర్ చేయలేదు కానీ పెయింటింగ్స్ అన్నీ బ్యూటిఫుల్గా ప్రాపర్ కలర్ గ్రేడింగ్ అండ్ టెక్స్చరింగ్తో చేశారు. అక్కడ కలిసాం కొలంబియన్ లేడీస్ని, వీళ్ళిద్దరు టీచర్స్ అంట. అక్కడ ట్రిప్కి వచ్చారు, వీళ్ళకు మాకు బాగా సింక్ అయింది ఆ టైంకి. దాని మీనింగ్ చీజ్ అంట వాళ్ళ భాషలో. దెన్ ఎంటరింగ్ ఇంటూ మై ఫేవరెట్ సెక్షన్, వెపన్స్, స్వర్డ్స్ అండ్ గన్స్. ఇక్కడ ఎన్నో పర్షియన్ స్వర్డ్స్ అండ్ గన్స్ షోకేస్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద బొమ్మలో సోల్జర్స్ ఉన్నారు. కింగ్స్ బర్త్డే పరేడ్ అంట. నేను కింగ్స్ బర్త్డే పార్టీ అనుకుని కింగ్ ఏడ్ కనిపించట్లేదని అడిగా, కింగ్ నడుకుపో అన్నారు అందరూ. నెక్స్ట్ ప్లేస్ షాపింగ్ మాల్, ఓ సారీ, ఆన్షియంట్ ఫ్యాషన్ మాంటాజ్. పాతకాలంలో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్, కాలం ఏదైనా అమ్మోయాల్సింది మనమేగా. అంతేగా అంతేగా. దాని తర్వాత ఒక మూమెంట్ వచ్చింది, ఒకసారికి బ్లాంక్ అయిపోయా. వింటేజ్ కార్స్, ఈ అందచందాలన్నింటిని చూస్తుంటే ఆహాహా ఏమున్నాయిరా బాబోయ్, పాత కార్స్ హార్లిక్స్ తాగిన కొత్త కార్స్ అనమాట. అందుకే టాలర్, స్ట్రాంగర్ అండ్ షార్పర్గా ఉన్నాయి. ఫాస్టరు కాదో మీకు తెలుసుగా. తర్వాత పర్ఫెక్ట్ వ్యూలో పిక్నిక్ ఫీల్స్తో గ్రాస్పై కూర్చొని హోమ్ ఫుడ్ తింటుంటే హాహాహా సూపర్ మోవాస్. లంచ్ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యి పిక్నిక్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసాను. అంతే ఫ్రెండ్స్, హ్యావ్ అ గ్రేట్ డే.